రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు పచ్చిరేయలు చింతకాయల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: శుభ్రపరుచుకున్న పచ్చిరేయలు 1 కప్పు, చింతకాయలు 12 కట్ చేసుకుని గింజలను తీసివేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 6, కారం 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడినంత, కరివేపాకు 4 రెమ్మలు, కొత్తిమీర 1 కట్ట, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాండీలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను గరిటెతో వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత శుభ్రపరచుకున్న పచ్చిరేయలను ఉల్లిపాయల్లో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. అప్పుడు పచ్చిరేయల్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతుంది. ఇప్పుడు పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కరివేపాకును కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకోవాలి. వేసుకొని బాగా వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాలు వేసుకోవాలి. ఇప్పుడు చింతకాయలను వేసుకుని ఒకసారి బాగా గరిటెతో కలుపుకోవాలి. తగినంత ఉప్పు ధనియాల పొడిని కూడా వేసుకుని, సరిపడినంత కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరో 2-3 నిమిషాలు వేగనివ్వాలి. రెండు 3 నిమిషాలు వేగిన తర్వాత ఒక గ్లాసు వాటర్ను వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ ఇలా గ్రేవీలాగా తయారవుతుంది. వాటర్ మొత్తం ఇంకిపోయి ఇలా కూర తయారవుతుంది. కూరను మరికొంచెం ఉడకబెట్టి దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గరం మసాలా కావాలనుకున్న వారు కొంచెం మసాలా పొడిని చల్లుకోవచ్చు. చూసారు కదా, అంతే పుల్ల పుల్లగా టేస్టీగా ఉండే పచ్చిరేయలు చింతకాయల కూర రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.